కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో శ్రీనివాస్ సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు టీడీపీ ఆధ్వర్యంలో అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేయాలని క్రోవత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ అబ్దుల్ సలాం కుటుంబానికి జరిగిన సంఘటన ఇంకొకరికి జరగకూడదని ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని దీని వెనుక ఉన్న పెద్దలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరో బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తూ మీరు రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా నిజాయితీతో పనిచేయండి. ఎవరైనా తప్పు చేస్తే లాఠీలతో కొట్టండి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు గురికావద్దని పోలీసులకు హితవు పలికారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ముస్లింలు నాకు బ్రహ్మరథం పడుతున్నారని అంటున్నారు తప్ప ఎక్కడ బ్రహ్మరథం పడుతున్నారని ఆమె ప్రశ్నించారు. నంద్యాలలో మీకు ముస్లింలు ఓట్లు వేసింది మిమ్మల్ని చూసి కాదు, జగన్మోహన్ రెడ్డిని చూసి మీకు ఓట్లు వేశారని అఖిల ప్రియ గుర్తు చేశారు. భయంతో బలి కొడతారనే భయంతోనే ఈరోజు ఆయన ఆత్మహత్య పాల్పడ్డారని కూడా ఈరోజు మనందరికీ తెలుసు. ఈరోజు దీని గురించి ఆయన కుటుంబానికి న్యాయం చేయమని ఈరోజు మనమందరం కూడా ఒక తెలుగుదేశం పార్టీనే కాదు ఇతర పార్టీలు కానీ ముస్లిం సంఘ నాయకులు కానీ అసోసియేషన్ నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు కోరుతున్నారు. కానీ దానికి మీరు ఈరోజు వాళ్ళకి శిక్ష వేయకపోగా మీరు మాట్లాడుతుంది ఏంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యాయవాది బెయిల్ పిటిషన్ వేసి ఈరోజు కాపాడారని చెప్తున్నారు. మీరు పెట్టిన సెక్షన్లకి ఎవరు వాదించినా కూడా ఈరోజు బెయిల్ వచ్చేది. రామ్ చంద్రరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రమే వాదించాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఆర్ మొదటి ఎఫ్ఐఆర్ లో కానీ ఆల్టర్ చేసిన ఎఫ్ఐఆర్ లో కానీ ఎక్కడెక్కడ కూడా 306 కేసు గురించి మెన్షన్ చేశారా? మీరు జడ్జి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక మేము అక్కడికి అటాచ్మెంట్ చేసి కేసు మొత్తం కూడా బ్రీక్ చేసిన తర్వాత ఆ రోజు ఏ జడ్జి ఉన్నా కూడా రీలేబుల్ సెక్షన్ కింద బెయిల్ ఇచ్చేవాళ్ళు. దాన్ని ఈరోజు మీరు తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈరోజు మీరు చాలా మంచి పద్ధతి కాదని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అందరి మీద కూడా నమ్మకం ఉందని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. మీరు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒత్తిడి నుంచి బయటకు వచ్చి ఈరోజు అబ్దుల్ సలాం గారి కుటుంబానికి న్యాయం చేస్తుందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు శాంక్షన్ అయిన బెయిల్ రద్దు చేస్తామని ఈరోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు బెయిల్ రాలేదు, పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ అవ్వడం కూడా ఆ రోజు జడ్జిమెంట్ ఏం లేదు ఆ డేట్ కి. ఈ గంగాధర్ అనే కానిస్టేబుల్ కి ఆ రోజు నోటీసులు ఇవ్వాలనే డేట్ ఇచ్చారు, కానీ ఆ రోజు జడ్జిమెంట్ కానీ వాదన కానీ అది కూడా లేదు. ఇవన్నీ కూడా ప్రజలకు ఎందుకు మీరు చెప్పడం లేదు? మీరు పై నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారనడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయాలు పక్కన పెట్టి ఈరోజు ఆ కుటుంబానికి న్యాయం చేస్తుందిగా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పెద్దలకు నంద్యాల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సలాం అలైకుం. ఈరోజు నంద్యాలలో జరిగిన ఏదైతే సలాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారో అది కేవలము నంద్యాల ఒకటే కాకుండా ఈరోజు రాష్ట్రం మొత్తము, దేశం మొత్తం కూడా నంద్యాల ఏం జరుగుతుందనేది కూడా చూడడం జరుగుతుంది. ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తున్నారు, అధికారం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందనేది దేశం మొత్తం కూడా ఈరోజు నంద్యాలలో చూస్తుంది. మనందరూ కూడా తెలుసు సలాము వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారనేది ఆ కథ వింటుంటే నిజంగానే కడుపు తరుక్కుపోతుంది. సలాం వాళ్ళ అత్తని మేము అందరం వెళ్ళి కలిసినప్పుడు ఆమె చెప్పిన కథలు చెప్తుంటే నిజంగంటే ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏ విధంగా రాజకీయాలు ఈ ప్రభుత్వం చేపిస్తున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఒక మామూలు దొంగతనం కేసు కి సంవత్సరం నుంచి సలాం పైన ఎటువంటి ఒత్తిడిలో గమనిస్తున్నాం. అంతేకాకుండా సలాము సంవత్సరం ముందే ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాడు, ఒంటి మీద పెట్రోల్ పోసుకొని చావాలని చెప్పి చూస్తున్నాడు. సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడంటే ఈ సంవత్సరం కాలంలో ఎంత ఇబ్బందులు పెట్టింటారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పార్టీలకు అతీతంగా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ వైసీపీ జనసేన బీజేపీ కాదు, ఈరోజు మన ప్రాంతంలో ఒక మామూలు వ్యక్తికి ఈ పరిస్థితి పడితే మరి మళ్ళీ ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మన కోసం వస్తారనే ఆలోచన మనందరికీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈరోజు ఇది కొత్త రాదు నంద్యాలకి గతంలో వీరు అధికారంలో ఉన్నప్పుడు వీరు నాన్న మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అరాచకాలు నంద్యాల ప్రాంతంలో చేశారనేది ఇంకా నంద్యాల ప్రజలు మర్చిపోలేదు మనందరికీ కూడా ఉంటుంది ఇందాక ఫిరోజ్ గారు చెప్పినట్టు ఏ విధంగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని తప్పుడు కేసులు పెట్టించి ఆ కుటుంబాలు కుటుంబాలే ఆత్మహత్య చేసుకునేలాగా చేయడము శిల్పాము ఆ కుటుంబానికి అలవాటు అయిపోయింది వాళ్ళ నాన్నప్పుడు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు ముగ్గురు ముస్లిం మహిళల్ని మానభంగం చేసి చచ్చిపోయినారు వాళ్ళ ముగ్గురు ఇంతవరకు ఆ కుటుంబానికి న్యాయం చేయలేదు వాళ్ళందరూ కూడా శిల్ప కార్యకర్తలు అనే విషయము ఈ నందల ప్రాంతంలో అందరికీ తెలుసు ఏ విధంగా వాళ్ళ ప్రభుత్వంలో ఇంతకు ముందు వాళ్ళు ఉన్నప్పుడు ముస్లింల పైన ఏ విధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేశారనే సంగతి మరొకసారి మీ అందరి గురించి గుర్తు చేస్తున్నాను ఈ రోజు మళ్ళీ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పదవిని అటు పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఏ విధంగా ఒత్తిడి తెచ్చి మీరు రాజకీయాలు చేస్తున్నారు మనం అందరం కూడా గమనిస్తున్నాం నిజమంటే పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టేసి వీళ్ళు రాజకీయాలు చేయగలుగుతారా అంత దమ్ము ధైర్యం వీళ్ళకి ఉందని చెప్పి కూడా నేను ఈ రోజు వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను ఈ రోజు పోలీసులే లేకపోతే ఎక్కడ మీరు రోడ్డు మీద తిరగలుగుతారా మీరు చేసిన అవినీతి అక్రమాలని ఈ రోజు ప్రజలు మిమ్మల్ని చొక్కా పట్టుకొని ప్రశ్నిస్తారు మీరేదో గెలిచాము గెలిచామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మంచితనంతో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు ఈ రోజు నంద్యాల మీ ఎమ్మెల్యే అనుకుంటున్నారు ఎమ్మెల్యే శిల్ప రవి గారు నంద్యాల ప్రాంతానికి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆలగడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన చూసి ఓట్ చేస్తే మీరందరూ వచ్చినారు గాల్లో పట్టుకుంటూ వచ్చిన ఎమ్మెల్యేలు మీరంతా మీ ఈ రోజు చొప్పాలు కాళ్ళ లెక్క వేసుకొని తిరుగుతున్నారు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా సలాం కుటుంబానికి ఈ రోజు మీరు న్యాయం చేయకపోతే చాలా తీవ్ర ఇబ్బందులు పడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నేనేదో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మాట్లాడట్లేదు ఒక సామాన్య వ్యక్తిగా మాట్లాడుతున్నాను సలాం వాళ్ళ కుటుంబం కుటుంబ సభ్యులను కలిసినాను ఆ తల్లి చెప్తుంటే నిజంగానే కడుపు కరుక్కుపోతుంది ఈ రోజు చాలా మంది సోషల్ మీడియాలో చూసి ఉంటారు ఏ విధంగా సలాం ని జైల్లో పెట్టినప్పుడు మరి కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వెళ్ళి మీరు ఒకవేళ నువ్వు మాకు లోనకపోతే నీ నువ్వు లోపల ఉన్నావు నీ నీ కూతురు నీ భార్య ఈ ఇంట్లో ఉన్నారు రోజు ఒక పోలీసుని నేను పంపిస్తే నీ పరిస్థితి ఏంటని చెప్పి బెదిరిస్తున్నారంట ఇదా మన పరిస్థితి ఇంత కర్మ పట్టిందా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంత కర్మ పట్టిందా నందల ప్రజలకి నేను ఒకటే తెలియజేసుకుంటాను పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ అందరికీ తెలియజేసుకుంటున్నా ప్రజలందరికీ మీ మీద నమ్మకం ఉంది ఈ మాకు మీ మీద నమ్మకం ఉంది మీరు పార్టీలకు అతీతంగా ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు లాటి ఇరగడకుండా కొడతారని మంచి పేరు మీరు తెచ్చుకోండి ప్రజలందరూ కూడా ఈ రోజు మీకు ఎటువంటి ఒత్తిడి వచ్చినా మేము మీ వెంట ఉంటామని నమ్మకం మేము కూడా మీకు ఇస్తున్నాం ఈ రోజు మేము ఒకటే ఇంకొకటి కూడా డిమాండ్ చేస్తున్నాము మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ లాయర్ తెలుగుదేశం పార్టీ లాయర్ అంటున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ లాయర్ ఎవరైతే రామ్ చంద్రరావు ఉన్నారో ఆయన పార్టీకి రిజైన్ చేసినాడు పార్టీకి రాజీనామా చేసినాడు నేను పార్టీకి చెడ్డ పేరు తీసుకురాలేను నా ప్రొఫెషన్ వేరు నా రాజకీయం వేరు రెండు నేను కలపదలుచుకోలేని చెప్పి ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారని సంగతి మరొకసారి మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ లాయర్లు బెయిల్ ఇప్పించారని చెప్పి స్వయం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పాప ముఖ్యమంత్రి గారికి తెలియదు ఏంటంటే సెక్షన్ పెట్టించింది ఎవరయ్యా తీరా తీసి పెట్టకుండా ఈ రోజు చిన్న చిన్న సెక్షన్ లు పెట్టి మీరు ఏ విధంగా బెయిల్ వచ్చేలాగా మరి చేశారనే సంగతి అందరూ కూడా తెలుసు త్రీ నాట్ సిక్స్ సెక్షన్ పెడితే ఈ రోజు సీఏకి బెయిల్ వచ్చేది కాదు కానీ 306 చాలా తెలివిగా పెట్టకుండా తప్పించి ఈ రోజు బెయిల్ వచ్చేలాగా చేశారు ఎందుకు అంటే దాని వెనకాల వైఎస్ఆర్సిపి నాయకుల హస్తం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు ఎమ్మెల్యే గారు చాలా బ్రహ్మాండంగా కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని తీసుకెళ్లి ఒక 25 లక్షలు చెక్ వాళ్ళ కుటుంబానికి ఇచ్చేసి వచ్చారు ఎవరికైతే 25 లక్షలు 4 ప్రాణాలు పోయి 4 ముస్లిం ప్రాణాలు పోతే దాని విలువ 25 లక్షలు అంట సరిపోతుందా మనకి న్యాయం కావాలా డబ్బులు కావాలా మరి న్యాయం కావాలి అన్నప్పుడు మరి ఏ విధంగా చర్చలు ఇచ్చుకుంటూ పోతారు ఈ రోజు ఎమ్మెల్యే చెప్తున్నాడు నేను ఏ వీధిలో తిరిగినా ఎక్కడ తిరిగినా ముస్లింలు అందరూ నాకు ప్రమాదం పడుతున్నారు ఎక్కడ పోయినా ముస్లింలు జైలు కొడుతున్నారని చెప్పి ఎమ్మెల్యే చెప్పుకుంటున్నాడు సిగ్గు చేటు నిజంగా అది వాస్తవం అయితే ఎక్కడికి వెళ్ళినా ముస్లింలు జైలు మరి ఎమ్మెల్యే కొట్టింటే సలాం ఎందుకు ఆత్మహత్య చేస్తున్నాడు మునా పెళ్ళకు వీడియో తీసి నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది నిజంగంటే మనకి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు ఎందుకు పట్టింది అని చెప్పి నేను ఆలోచిస్తున్నా కానీ మనమందరం కూడా ఈ రోజు ఫరూక్ గారు బ్రహ్మానంద రెడ్డి గారు
కార్యకర్తలు పార్టీలకు అతీతంగా చేసి మొత్తం అందరం కలిసి సలాం కుటుంబాన్ని న్యాయంగా దొరికేంత వరకు మనం అందరం కూడా పోరాటం చేయాలి. అది కేవలం సలాం కుటుంబం సమస్య కాదు, నా సమస్య, మీ సమస్య, మీ సమస్య, మీ సమస్య, అప్పుడే న్యాయం జరుగుతుంది. ఈ రోజు కన్న కూతుర్ని కన్న కొడుకుని చేతులు కాళ్ళు కట్టేసి మరి చంపుకున్నారంటే ఎంత పరిస్థితిలో ఉన్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచిద్దాం. చిన్న చిన్న పిల్లలు ఇక్కడ చిన్న పిల్లలని ఆ విధంగా పోగొట్టుకున్నారంటే మరి ఎంత కర్మ పట్టింది. దయచేసి మనమందరం కూడా ఒక మాట మీద నడుద్దాం. పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము పిలుపులు కాదు, ఇది పార్టీలకు అతీతంగా పిలుపునిస్తున్నాం. దయచేసి ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నారో చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టండి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఏం చేస్తారో, ఎంత న్యాయం చేస్తారో అనుకున్నాం. సీఐని సస్పెండ్ చేశారంట. నిజంగంటే మీరు ఎంక్వైరీ వేయించండి, సిబిఐ ఎంక్వైరీ వేయించండి, దాంట్లో వాస్తవాలు ఎందుకు బయటపడతాయి? మీరు ఎందుకు భయపడుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ చేయించాలంటే ఎందుకు భయపడుతున్నారు అది మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు పార్టీలకు అతీతంగా మేము అందరికీ న్యాయం చేస్తామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ రోజు ఎమ్మెల్యే చెప్తారు నేను పశుపోయినా, నేను పశుపోయినా కుటుంబం మీద వచ్చినా, నేను పశుపోయినా అని చిన్నపిల్లలు ఎగురుతున్నాడు. ఫస్ట్ ఎవరు పోయినా అనేది కాదు, న్యాయం ఎవరు చేసినారనేది ముఖ్యం. మీరు న్యాయం చేసిందే మేమే మీకు చేయలేని కొట్టేవాళ్ళం. ఈ రోజు మీకు నాలుగు రోజులు టైం ఇచ్చిన, ఈ నాలుగు రోజుల్లో మీరు చేసింది ఏంటయ్యా అంటే కలెక్టర్ని పిలిపించుకొని 20 లక్షలు ఇవ్వడం. అది తప్ప మీరు ఏమైనా న్యాయం చేయగలిగినారా? సెక్షన్ ఎందుకు క్లియరెన్సెస్ పెట్టలేదని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ని ప్రశ్నించినారా? లేకపోతే సలాం కుటుంబాన్ని ఏం చేయగలిగిందని మీరు ఆర్డర్ తీసినారా? ఈ రోజు ఒక కాంట్రాక్టర్ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒక కాంట్రాక్టర్ బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని కాదు, నేను వైసీపీకే చేసిన అయినా కూడా నా పరిస్థితి అని చెప్పుకొని పాపం బాధపడే పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళకి మొన్న హిందువులను, ఈరోజు ముస్లింలు, రేపు ఎస్సీలని, ఏ కులం, ఏ మతం అనేది ఏమి లేదు. ఎవరికైనా వీళ్ళకి రాజకీయాలు బలి కావాల్సిందే. దయచేసి అన్నలారా మీరందరూ కూడా గమనించండి, ఎవరు ఎట్లా పరిపాలన చేస్తున్నారు.